గారు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా శుభలి గారు నమస్కారం. నమస్తే సార్. పలమనేరులో మిస్బా బావనార వెంకటకృష్ణ గారు బావనానండి. కానీ ఇవి చెప్తుంటే బాగుండకపోతేనే బాగుండు అనిపిస్తుంది. ఈ ఘటనలు చూస్తుంటే పలమనేరులో మిస్బా అనే బాలిక సూసైడ్ ఘటన మైనారిటీ సమాజాన్ని మొత్తాన్ని కదిలించింది. మైనారిటీస్ నైతే చాలా అబద్ధతకి గురిచేసింది. ప్రభుత్వాన్ని మాత్రం కదిలించలేకపోయింది. ఇందులో డౌట్ లేదు. అయితే ఏంటి అసలు మిస్బా చేసిన పాపం ఏంటి? మీరు వెళ్ళారు అక్కడ, చాలా స్టడీ చేశారు కదా, మిస్బా అనే ఈ పాప చేసిన పాపం ఏంటి? అవునండి, మిస్బా అందరికీ, ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఇక్కడ చాలా స్పష్టంగా మిస్బా చేసినటువంటి అన్యాయం ఏంటంటే, మిస్బా ఎటువంటి అన్యాయం కానీ లేకపోతే అన్యాయానికి కానీ ఇది అవ్వలేదు. మిస్బా చేసినటువంటి తప్పు ఏంటంటే, వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు వైసీపీ పార్టీకి ఓటేయటమే వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు, అతిపెద్ద తప్పు. దానికి మించి ఇంకేం లేదు. వీళ్ళు కూడా వైసీపీకి ఓటేశారా అంటే, ఈరోజు చాలా స్పష్టంగా లేటాలి సార్, రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి కోరుకున్న వాళ్ళల్లో ఇదే సమాజం కదా ఎక్కువగా ఉంది. సరే, కమింగ్ టు ద పాయింట్ సార్, ఇది ఏదైతే ఈ రావాలి జగన్ ఆత్మహత్య చేసుకోవాలి అబ్దుల్ సలాం, కావాలి జగన్ మిస్బా ఆత్మహత్య చేసుకోవాలి అన్న రీతిలో ఈరోజు ఇది ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాలన వ్యవహారం ఉందో ఆ రకంగా సాగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే సార్, నాకు ఇది మంగళవారం రోజున జరిగినటువంటి ఇష్యూ ఇది. ఆ రోజు నాకు మార్నింగ్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి, బట్ నేను కొంచెం ఆ రోజు బిజీ ఉండటం వల్ల నేను సరిగ్గా రెస్పాండ్ కాలేకపోయాను. దాని తర్వాత ఫోన్ కూడా నేను మాట్లాడలేదు, మాతో పాటు ఉన్నటువంటి మా మిత్రుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకి నేను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత, అదే రోజు రాత్రి 11 గంటలకి ఫోన్ వస్తే, ఫోన్ మోగితే ఫోన్ లిఫ్ట్ చేశాను. సార్, మీరు పొద్దున్నుంచి నేను 1-2 సార్లు మేము మీకు అప్రోచ్ అయ్యామండి, ఇలాగా మిమ్మల్ని మాట్లాడితే మాకేమైనా న్యాయం దొరుకుతుందని చెప్పేసి మీ నంబర్ ఇచ్చారు కొంతమంది అన్నారు. ఎవరండి, ఏమైంది ఏంటి అంటే ఈ స్టోరీ అంతా మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు అసలు కొన్ని వాస్తవాలు మీరు చూస్తే కనుక మనం చాలా అంటే ఆశ్చర్యానికి కాదు, ఇంకా ఆశ్చర్యం కన్నా ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే కనుక వాటికి కూడా లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాత్రి 12-12:30 టైంలో అంటే వీళ్ళు మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 12:30 టైంలో పోలీసులు ఇంటికి వస్తారు. ఎవరు ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో మిస్బా, వాళ్ళ ఇంటికి వచ్చి సోదాలు చేస్తారు. సోదాలు చేసి అక్కడ ఒక సూసైడ్ నోట్ అనేది దొరుకుతుంది. నాకు వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారని పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇలాగ ఏదో సూసైడ్ లెటర్ ఏంటండి దొరికిందంటండి, నేను మీకు వాట్సాప్కి పంపించినా సార్ అంటే, వాట్సాప్ పంపించండి అమ్మా అన్న. ఇమీడియట్గా వాళ్ళు 4 పేపర్లు, 4 ఫోటోస్, నేను కావాలంటే కనుక నేను మీకు షో కూడా చేయగలను సార్, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దాని తర్వాత ఎన్ని ఇవి వచ్చినాయి అనేది కూడా నేను మీకు చూపించగలను. 4 ఇమేజెస్ వచ్చినాయి. నేను ఇమీడియట్గా నెక్స్ట్ ఫోన్ కాల్ నేను చిత్తూరు ఎస్పీ గారికి చేశానండి. ఈ చిత్తూరు ఎస్పీ గారు రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత పలమనేరు సీఐ గారు ఉన్నారు, భాస్కర్ గారు. భాస్కర్ గారికి ఫోన్ చేస్తే, నేను విజయవాడలో ఉన్నానండి, విజయవాడ నుంచి నేను ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను, గంగవరం సీఐ గారు చూస్తున్నారంటే ఇమీడియట్గా గంగవరం సీఐ గారికి చేశా. అదే నేను చేసిన తప్పేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకి ఫోన్ చేసి నేను స్పష్టంగా ఒకవైపు నుంచి చెప్తున్నాను, నేను ఏమండి ఇలాగా లెటర్ దొరికింది, నేను ఇప్పుడే చదివాను అంటే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, లెటర్ ఎటువంటి లెటర్ కూడా దొరకలేదు, అక్కడ మాంగుళం అనేది ఏది లేదు అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అదేంటి సార్, ఇప్పుడే మీ ఇప్పుడు పోలీసులు వచ్చి సోదాలు చేస్తున్నారంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారంటే నేను స్టేషన్లో ఉన్నాను, పోలీసులు ఏమైనా పెట్రోలింగ్ వాళ్ళు వెళ్ళి ఉంటారండి, పెట్రోలింగ్ వాళ్ళు వెళ్తే ఇళ్లలో చొరబడి ఇచ్చేస్తారా ఏంటండి, ఇదేం మాట్లాడుతున్నారంటే, లేదు సార్ ఒకసారి చెక్ చేసుకోండి, ఆ పాప ఇది కాదు అది, మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఫోన్ చేయండి సార్ అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయి, నాకేంటంటే నాకు పిచ్చెక్కిపోయింది, ఇదేంటి ఇది, నేనే చదువుతున్నాను, ఒక పక్క ఏమో వీళ్ళు నాకు టచ్లో ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసి, లేదు సార్ అది అది ఆ పేపర్లు సూసైడ్ నోట్ కాదండి, అది 7th క్లాస్ 8th క్లాస్ పేపర్లు అయ్యి అన్నారు. నాకేమైనా పిచ్చి పట్టిందా లేకపోతే మీరందరూ కలిసి నాకేమైనా పిచ్చోళ్ళు చేస్తున్నారా అని చెప్పి నేను గ్యాలరీలోకి వెళ్తాను. గ్యాలరీలోకి వెళ్తే ఇమేజెస్ కనిపించట్లేదు. మళ్ళీ ఆ పంపించినటువంటి ఏదైతే ఆ నంబర్ ఉందో ఆ నంబర్ ఓపెన్ చేస్తే 4కి 4 కూడాను డిలీట్ చేయడం జరిగింది. ఇది సార్ పరిస్థితి. అప్పుడు నాకు సినిమా అర్థమైంది, ఓకే వీళ్ళు అక్కడికి వెళ్ళి నేను రాంగ్ పర్సన్కి కాల్ చేశాను అన్న సంగతి నాకు అప్పుడు నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను.
సరే అని చెప్పేసి ఆ రోజు రాత్రి అంటే మనం ఏదో ఆశామాషిగా చెప్తున్నానని చెప్పి కాదు సార్ బై ప్రామిస్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఎందుకంటే ఆ పాప యొక్క మనోవేదన ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే మాత్రమే తెలిసింది అది అది ఈరోజు మొత్తం ప్రపంచానికి ఎలా తెలియచేయాలని చెప్పేసి ఆ ఆవేదనతో నాకు ఒక్క నిమిషం కూడా నిద్రపట్ల రెండో రోజు పొద్దున్న అయిన తర్వాత నేను కొంతమందిని సంప్రదించి సార్ ఇలా జరిగింది ఇదిగోండి ఈ నంబర్ గల వ్యక్తిని పట్టుకుంటే మనకి ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి ఎవరినో కాదు మన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు కదండి మన పలంలూరు పలంనేరు నియోజకవర్గంలో ఆయనకే నేను ఫోన్ చేసి ఇలా ఇలా ఉంది సార్ అన్న అంటే లేదండి ఆయన కూడాను లేదు శుభ్లీ గారు అలాగేం లేదండి సూసైడ్ లెటర్ ఉన్న మాట ఎక్కడ రావట్లేదు లేదు సార్ నేను రాత్రి చదివానండి అంటే మీరు చదివారా అన్న అవును సార్ నేను చదివాను సార్ నేను అన్న అప్పుడు ఆయన రంగంలోకి దిగి పాపం వాళ్ళందరిని వాళ్ళ ఫోన్ని తీసుకొని వాళ్ళ ఫోన్లో నుంచి నాకు మెసేజెస్ చేస్తే అప్పుడు దాంట్లో రెండు రీకవర్ అయినాయి సార్ మిగిలిన రెండు రీకవర్ కాలేదు ఆ రెండు రీకవర్ అయినాయి కాబట్టే ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుంటాం లేకపోతే నేను ఒక ఫూలిష్ లెక్కన మిగిలిన మొత్తం వాళ్ళ కోసం పోరాడాను ఎందుకంటే అబ్దుల్ సలాం విషయంలో ఏం జరిగిందో మాకందరికీ తెలుసు అవును ఆమె కోసం మనం ఎంత పోరాడాము ఎంతమంది ఎక్కడి నుంచి ఎంతమంది వెళ్ళాం లాస్ట్లో ఆ అత్తగారు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను అని చెప్పింది ఆయన వీళ్ళ యొక్క రక్తం తగిలినటువంటి డబ్బు నేను తీసుకొని అయ్యా అంది లాస్ట్కి 29 లక్షలు తీసుకొని టోటల్ విషయాన్ని కూడాను పక్కదారి పట్టించేశారు ఈరోజు ఇలాంటిదే జరిగిద్ది అని చెప్పేసి నేను కూడా కామ్గుండిపోదాం అనుకున్నా కానీ ఆ సూసైడ్ లెటర్ దొరికిన తర్వాత మాకు అర్థమైంది దాని తర్వాత నెక్స్ట్ డే ఆ లెటర్ దొరికిన తర్వాత వాళ్ళ నాన్న నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు నేను అతనికి చెప్పా ఏమయ్యా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు ఆ లెటర్ నువ్వు చదివావా నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగా లేదు బాబు నాకు ఇంగ్లీష్ రాదు దాని తర్వాత వాళ్ళ సిస్టర్ కూడాను మీడియాలో మాట్లాడిందండి ఆ సిస్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది రాత్రి 2 గంటలకి మా ఇంటికి చొరబడి మా ఇంట్లో నుంచి కొన్ని కాగితాలు కొన్ని లెటర్స్ అనేది తీసుకెళ్లారు పోలీస్ వాళ్ళు అని చెప్పేసి అంత అవసరం ఏం వచ్చింది ఎవరిని కాపాడాలనుకుంటున్నారు అంటే న్యాయం అందరికీ సమానంగా చేయరా వైసీపీ అన్న ట్యాగ్ ఉంటే ఇంకా మనం ఏదైనా చేసేయగలమా వైసీపీ అన్న ట్యాగ్ ఉంటే ఇంకా నేను ఏ రకంగా అయినా కానీ రెచ్చిపోవచ్చా ఇదెక్కడ న్యాయం అండి సరే అని చెప్పేసి మనం ఆ తర్వాత అప్పుడు నేను ఆ విషయాన్ని మనం ఈ మొత్తం విషయాన్ని కూడాను మనం ముందు పెడుతూ వాళ్ళ తండ్రికి చెప్పాను బాబు నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే నేను చూడాలనుకునేవాడినయ్యా నాకేం ఇంగ్లీష్ వచ్చు అంటే అయితే నేను చెప్తాను విను నేను ఆ లెటర్లో ఏం రాస్తుందో ఒకవేళ మీ దగ్గర లెటర్ ఉంటే కనుక మీరు జూమ్ చేసి చూపిస్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది సార్ ఐ లవ్ మై డాడ్ మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో ఆ పాప రాసిన ఇంగ్లీష్ చూస్తే ఎంత ముచ్చటేసింది అంత అంటే ఆ రాసినటువంటి ఆ లెటర్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ టాలెంటెడ్ షీఈస్ ఎంత టాలెంట్ ఉందనేది ఆ లెటర్ చూస్తేనే అర్థమైపోయింది సార్ దాంట్లో అతను రాసినటువంటి నన్ను మీరు నేను చచ్చిపోయానని చెప్పేసి అనుకోమాకండి నాన్నగారు నా అమ్మగారు నేను మీ యొక్క ఏదైతే చిరునవ్వు ఉందో ఆ చిరునవ్వులో నే జీవితకాలం మొత్తం కూడాను మీ చిరునవ్వులోనే దాగుంటాను అని చెప్పేసి ఈ మాటలు ఎప్పుడైతే వాళ్ళ తండ్రికి చెప్పానో అప్పుడు అతనికి గుచ్చుకున్నాయి అక్కడి నుంచి అతను బయటకు రావడం జరిగింది దాని తర్వాత నిన్న మనం వెళ్ళినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్ నేను కొంచెం టైం తీసుకుంటాను బట్ ఈ మొత్తం స్టోరీ ఏం జరిగింది ఏంటి అనేది ప్రపంచం ముందుకు రావాలని చెప్పేసి నేను టైం తీసుకుంటాను నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది అదేంటంటే ఈ మిస్బా అనే అమ్మాయి జీవించి ఉన్నప్పుడు బతుకు ఉన్నప్పుడు ఏదైతే వివక్షకి గురి అయిందో అదే వివక్షకి పాతి పెట్టినటువంటి 2వ రోజు ఆ మిస్బా యొక్క తల్లిదండ్రులు అదే వివక్షకి గురి కాబడ్డారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్ ఇప్పుడు వీళ్ళేమో బాధించబడినటువంటి కుటుంబం ఇది బాధితురాల కుటుంబం ఇది బాధితురాల కుటుంబాన్ని మీరు మార్నింగ్ మీరు పోలీస్ స్టేషన్కి రప్పించుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మీ దగ్గర కూర్చోపెట్టేసుకుంటారు విచారణ పేరుతో కనీసం ఆ రమేష్ అన్న వ్యక్తి ప్రిన్సిపాల్ ఎక్కడున్నారో తెలియదు ఆ ఘనమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు సునీల్ గారు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళని మీరు పిలిపించరు వాళ్ళని మీరు విచారించరు వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయరు వాళ్ళ మీద మీరు ఎటువంటి కేసులు నమోదు చేయరు పైపెచ్చు వీళ్ళనే తీసుకొచ్చి వాళ్ళ తల్లి ఆ రోజు నుంచి తీసుకొని నిన్నటి వరకు ఆవిడ ఏమి కూడా తినలేదు అప్పుడు నేను అక్కడ స్టేషన్కి చేరుకున్న తర్వాత నేను వచ్చానని చెప్పి తెలిసి ఇంకా వాళ్ళు పంపించడమే మానేశారు నేనే స్టేషన్కి వెళ్ళిపోయా స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను చెప్పానేమో మాట్లాడాలంటే ఆవిడ నడవలేనటువంటి పరిస్థితుల దగ్గరకు వస్తే వాళ్ళకి సంజాయించి ఏమ్మా ఈ మాటలు రాసున్నాయి మీరు చిరునవ్వు పెడతారా లేకపోతే ఏడుస్తారా అని చెప్పేసి వాళ్ళకి జ్యూస్ స్థాపించి అప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్ ఇది జరిగింది వివక్షకి కూడాను ఒక హద్దు పొద్దు ఉంటుంది మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో బీహార్లో మరెక్కడో జరిగిందని చెప్పేసి మేమేదో గుండెలు బాదుకుంటుంటాం ఇదేంటి ఇది ఎక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి
ఈరోజు మన రాష్ట్రంలో మన దగ్గరే మన చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతుందంటే ఇంకేం చెప్పంటారు వెంకటకృష్ణ గారు. ఒకవేళ కనుక ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో మీ మొత్తం ఎపిసోడ్లో ఆ లెటర్ అనేది మీరు ఒమిట్ చేసేస్తే